బాయిల్ నియమానికి మనకు కావాల్సినటువంటి పరికరాలు సిరంజి మరియు చిన్న చిన్న బెలూన్స్ మొదటగా మనం ఈ సిరంజిని తీసి ఇందులోకి ఒక బెలూన్ ని వేస్తాం ఈ సిరంజి పైన ఇక్కడ పీడనాన్ని కలగజేసినప్పుడు ఏమవుతుందంటే వాయు యొక్క ఘన పరిమాణం తగ్గుతుంది మనం పీడనాన్ని తగ్గించినప్పుడు వాయు ఘన పరిమాణం పెరిగింది సో స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత భారం గల వాయు యొక్క ఘన పరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుందని 1662వ సంవత్సరంలో రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మనకి నిరూపించారు